ఆఫీషియల్ ఘాట్ అయితే దిగుతున్నాము. సో యాక్చువల్గా మేము ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ తిరుపతి. సో మేము బ్లెస్ఫుల్గా అయితే దర్శనం అయితే హ్యాపీగానే జరిగింది. సో ఆ డ్యామ్ కూడా యాక్చువల్గా మాకు బిగ్ మిస్టేక్ అన్నమాట. యాక్చువల్గా మాకు కొద్దిగా డిసప్పాయింట్ అంట. శ్రీశైలం డ్యాము నిన్న 11 గంటలకు క్లోజ్ చేశారంట. సో వన్ డే బిఫోర్ కానీ మేము వచ్చి ఉంటే హ్యాపీగా డ్యామ్ వ్యూ కూడా దొరుకుండేది. సో అదొక డిసప్పాయింట్. బట్ ఎనీహౌ శ్రీశైలం నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేసినాను, చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఈ క్లైమేట్ కానీ అడవి కానీ మొత్తము కొండలే, అల్టిమేట్ రైడ్ ఎక్స్పీరియన్స్. బెటర్ టు రైడ్ చేయాలంటే మీరు మామూలుగా ఎర్లీ మార్నింగ్ వచ్చేయడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈవినింగ్ పూట చాలా ట్రాఫిక్ ఎక్కువ, ఎర్లీ మార్నింగ్ అయితే ట్రాఫిక్ చాలా చాలా వరకు తక్కువ అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ ఈవినింగ్ పూట అయితే కొద్దిగా, ఇది ఫారెస్ట్ ఏరియా కదా, కొద్దిగా రిస్క్ కూడా ఎక్కువే నేను చెప్పేది. సో యాజ్ యూజువల్గా మీరు మార్నింగ్ రైడ్ అయితే చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు. ఈవెన్ కార్ అయితే బెటర్ అనమాట. కానీ ఈ ఘాట్ సెక్షన్లో కొద్దిగా చూసుకొని రావాలి, చాలా కేర్ఫుల్గా అయితే రైడ్ చేయాలన్నమాట. యాక్చువల్గా మేము ఇప్పుడే మార్కాపూర్ దగ్గరకు వచ్చాము. సో రైట్ సైడ్ వెళ్తాం మార్కాపూర్. యాక్చువల్గా మేము వచ్చిన రూట్ కడప మీద నుంచి వెళ్దామని ట్రై చేసినాం కానీ అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా స్పీడ్ బ్రేకర్. యాక్చువల్గా ఏమంటే ఆ రూటు చాలా కరూస్ బెండ్స్ పల్లెటూర్లు ఎక్కువ. సో ఇదైతే స్ట్రైట్ హైవే, ఈక్వల్గా బాగుంది రోడ్డు చాలా నీట్గా. సో అందుకని మేము ఇక్కడ నుంచి నేరుగా ఒంగోలు వెళ్ళిపోతాము, ఒంగోలు నుంచి నెల్లూరు పోయా. సో ఒంగోలు కల్లా వెళ్ళకుండా నెల్లూరుకి ఏదో షార్ట్కట్ ఉంది. సో ఆ షార్ట్కట్ అయితే ట్రై చేస్తాము, అది కానీ దొరికిందంటే చాలా బాగుంది, అంటే ఈజీగా ఉంటే వెళ్తాము. స్టడీ పోరా ఇలా ఉంటారు, ఎలా అంటే అలా రోడ్లలో ముందు వెనక చూసుకోరు, ఏమైనా అంటే రైడర్స్ తప్పంటారు. సో అందరూ కూడా అర్థం చేసుకోవాలా, వచ్చేవాళ్ళు ఎవరు కావాల్సిన గుద్దాలని రారు, ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలా అలా జరుగుతాయి. మన సేఫ్టీలో మనం ఉండడం చాలా మంచిది. బట్ సో మేము అలా అయితే స్కిప్ అయిపోవాలనేసి డిసైడ్ అయినాము. ఎందుకంటే నెల్లూరు అప్ టు ఒంగోలు వెళ్ళామంటే ఒంగోలు నుంచి నేషనల్ హైవే. సో దగ్గర దగ్గర మాకు 40 to 50 kilometers డిఫరెన్స్ వస్తుంది. బట్ కానీ మాకు రైడింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము ఈ రూట్ చూస్ చేసుకునేది కూడా. సో మార్కాపూర్ అయితే ఇప్పుడే దాటినాము. నెక్స్ట్ కనిగిరి, ఇక్కడ నుంచి 29 kilometers నేషనల్ హైవే 565 మీద పోవాలా. ఆఫ్టర్ తర్వాత స్టేట్ హైవే వస్తుంది, స్టేట్ హైవేలో జంప్ కొట్టాలి రూట్కి. సో దగ్గర దగ్గర ఒక 100 kilometers స్ట్రెచ్ కొట్టాము. స్ట్రెచ్ కొట్టిన తర్వాత అదో విజయ్ బ్రో కాలు నొప్పి అంట, మధ్యలో ఆపేయమన్నాడు. భాను బ్రోకి హెడ్ ఏక్, వామిటింగ్ వచ్చింది.
సో ఇక్కడ లెమన్ షోడా ఇప్పుడే భానుగ ఆర్డర్ ఇచ్చాడు తాతనామో భానుగ వాళ్ళ కాలేదు వామిటింగ్ అయితే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ భాను లెమన్ షోడా తాతనామో ఫ్రెండ్స్ మా వాళ్ళు చూసి నన్ను ఏడుస్తున్నారు ఎందుకంటే ఖాళీ మాటతో పెట్టేసి క్రూజింగ్ చేసుకుంటా ఉన్నాను నేను నాకు ఎటువంటి కాన్స్ట్రెయిన్ లేకుండా మా విజయప్రోద్ ఏమంటే క్రూజు పర్ల కాకపోతే విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంటుంది భానుది నేకుడు కదా కాలి ఇలా ఉంటుంది కాలి ఇలా షేప్లో సో ఏడుస్తున్నాడు పాపం ఎంజాయ్ చేస్తున్నావు బ్రో అనేసి సో ఈ పక్క ఎక్కడ చూసినా సరే ఏ ఊరు మాకు కచ్చవాల అంతా మొత్తం అడవిలాగే ఉంది కానీ రూట్ అయితే బాగానే ఉంది ఇది నేషనల్ హైవే 565 అనమాట అప్ టు మనకి ఒంగోలు వరకు కలుస్తుంది చాలా కూల్గానే ఉంది రోడ్ అయితే ఇబ్బంది ఏమి లే సో నా బండి తీసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడంటే ఆడు తిప్పేస్తాడా నా బండి అరస్తూ ఉంటుంది పాపము ఒరే నన్ను కనుకరించరా నైనా నన్ను చూసుకో బిడ్డలాగా ఎట్టంటే అట్ట వాడొద్దని ఆడొస్తుంది పాపం నా బండి ఏం చేయను నాకు రైడ్ రైడ్ చేయాలని నాకు ఉంది వాటి మాటలు చేయాలని సో ఇవాళ మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇందాక మేము వచ్చిన కడప రూట్ తల్లితే రెండు టోల్ గేట్లో ఏమంటే టచ్ అయింది ఇది మేకలవారిపల్లి ఓకే మేకలవారిపల్లి టోల్ గేట్ ఉంటుంది స్టేట్ నేషనల్ హైవేకి కూడా మనకు టోల్ కట్టాలా అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రూట్లో అంతా హెవీ వెహికల్స్ అయితే పాసింగ్ అయితే లేదు బట్ దీనికి టోల్ వసూలు చేస్తానంటే ఇవ్వచ్చు ఈ రోడ్కి అయితే టోల్ కట్టచ్చు హ్యాపీగా ప్రాబ్లం లేదు కాకపోతే భయం ఏమంటే ఇక్కడ పిల్లలు ఎట్టంటే అటు దూరేస్తారు అదే భయం చూడా ట్రాక్టర్లో హైలెట్ ఇది ఒక కుటుంబం కాదు కదా ఒక ఊరే ఊరే వెళ్ళిపోడు వస్తుంది ట్రాక్టర్లో సో ఇప్పుడే నేషనల్ హైవే 16 గంట అయితే ఏర్పడిపోయినాము సో ఇక్కడ నుంచి నెల్లూరు 90 కిలోమీటర్స్ సో ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఫుల్ స్ట్రెచ్ మా వాళ్ళు ఆల్రెడీ చాలా ఫాస్ట్గానే వెళ్తూ ఉన్నారు మొత్తానికి చిన్న రోడ్లు చాలా ఇరుకైన రోడ్లు ఆ రోడ్లను తప్పించుకోవడానికి ఇంత టైం పట్టింది సో ఇటే మేము దాదాపు దగ్గర దగ్గర 92 కిలోమీటర్స్ ఉంది మొత్తం నేషనల్ వెళ్ళి నెల్లూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ యాక్చువల్గా నెల్లూరులో స్టాప్ పెట్టుకోవాలన్నమాట నాకు నెల్లూరు స్టాప్ అయిపోతానే ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ తిరుపతి సో ఫ్రెండ్స్ దగ్గర దగ్గర కావలికి అయితే వచ్చేసినాము కావలి 6 కిలోమీటర్స్ గూడూరు 98 కన్యాకుమారి 925 సో నెల్లూరు కూడా 56 కిలోమీటర్సే సో నెల్లూరుకి వెళ్ళి విజయపురం మేము రియాజ్ బిర్యానీ తినాలని ఫిక్స్ అయినాము ఎందుకంటే రియాజ్ బిర్యానీ నెల్లూరులో చాలా ఫేమస్ అంట సో ఇలానే స్ట్రెచ్ ఒక 56 కిలోమీటర్స్ కొట్టాలి దాని తర్వాత చూసి కాస్త ఆల్రెడీ 1 అయిపోయిన టైము కాస్త బ్రేక్ తీసుకొని ఒక 1 అవర్ 2 అవర్ అక్కడే స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాము ఎందుకంటే మాకు దగ్గర నుంచి నెల్లూరు నుండి తిరుపతి చాలా దగ్గర అనమాట 120 కిలోమీటర్సే చాలా ఈజీగా కూడా వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేదు కట్టాగా వచ్చినాం కాబట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండేసి వెళ్దామని డిసైడ్ అవుతున్నాము చూద్దాము ఎలా జరుగుతుందో
సో నెల్లూరు అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడే. సర్వీస్ రోడ్ తీసుకొని ఫ్లైఓవర్ కింద హైవే నుంచి ఇప్పుడు నెల్లూరులోకి ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి బ్రోకి మినర్వా గ్రాండ్ వెళ్దాము అనేసి అంటున్నాడు. సో ఇప్పుడే నెల్లూరులోకి ఎంటర్ అయినాము. సో నెల్లూరులో ఏదైనా మంచి హోటల్ చూసుకొని ఫోన్ చేసుకొని బయలుదేరుతాం. చెప్పండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీశైలం రైడ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సరే సార్, సో రైడ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ అయితే ఎప్పుడు బ్రో? నెక్స్ట్ అప్డేట్ చెప్తాను బ్రో. సో విజయ్ యువర్ ఎక్స్పీరియన్స్ షేర్ మీ. హాయ్ గైస్, ముని బ్రోతో రైడ్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ మై ఫ్రెండ్ అండ్ మై ఫ్యామిలీ. ఎవ్రీవన్ ప్లీజ్ సపోర్ట్ ముని బ్రో. ఆయన రైడ్ అంటే ఇట్స్ అ ఫన్ అండ్ కేరింగ్ అండ్ మోర్ దెన్ ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ గైస్. కేమ్మా? సో రైడ్ అయితే చాలా బాగుపోయింది. లైక్ ఇంకేం చెప్పాలి బ్రో, థ్యాంక్స్ ఫర్ ది ఫొటోస్ వీడియోస్ బాగా చాలా బాగా తీసావు. మళ్ళీ ఎవరు తీరు నాకు ఫొటోస్ కాకపోతే నన్ను కూడా బాగా కష్టపెట్టించావు. పార్ట్ ఆఫ్ ది రైడ్ అనమాట. సో ఇంతటితో అయితే అయిపోయిందా బ్రో లాగ్? బ్రో అయిపోయింది. సో యాక్చువల్గా మేము రేణిగుంట వచ్చేసినాము సేఫ్గా, కాకపోతే మేము వచ్చే చోట నెల్లూరులో కొద్దిగా వాన పడింది, బ్లాక్ చేయలేకపోయినాను. దాని మాత్రం ఇబ్బంది పడింది, వాన అది భయంకరమైన వాన. సో ఇవాళ రైడ్ ఇక్కడ యాక్చువల్గా మేము రేణిగుంట, ఇది రేణిగుంట జంక్షన్ అనమాట. సో బాను ఇట పుత్తూరు వెళ్ళిపోతాడు. బాయ్ బాను. సో నేను విజయ్ బ్రో ఇంకా యాజ్ యూజువల్ తిరుపతి కొట్టేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ రైడ్. సో రైడ్ని ఇలా అయితే క్లోజ్ చేస్తున్నాను. బాయ్ ఎవ్రీవన్.